భక్తుల మాట అలా ఉంచండి. ముందు వీడిని కస్టడీలోకి తీసుకోండి. లీలా నాటక సూత్రధారి అయిన ఆ శ్రీనివాసుడు ఏ లీలను ప్రదర్శింపదలిచి ఈ వెండి పాత్రను మీ ఇంటికి చేర్చాడో ఆ దేవదేవుడికే తెలియాలి. నాకేం వద్దు, నీకు వెండి గిన్న కావాలా వద్దా? మీదైన కానాల కృష్ణయ్య తల్లిని చూశారు, ఆ తల్లికే గోరింటాకు పెట్టి. మంగా, ఈ పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని చదివి వినిపించు, వినాలని ఉంది. ఆ ప్రకారముగా శ్రీ సుఖయోగి వారు నిశ్చయించిన సుముహూర్తానికి జగన్నాయకుడైన ఆ జగన్మోహనమూర్తిని పెళ్లి కొడుకుగా ముత్తైదువులు అలంకరించసాగారు. ఆ దివ్యమంగళమూర్తిని పెళ్లి కుమారుడిగా చూడడానికి ఎల్ల లోకాల వారికి రెండు కళ్ళు చాలడం లేదు. పెళ్లి కుమారుడైన శ్రీనివాసుణ్ణి వకుళమాతతో పాటు పెళ్లి మంటపం వైపు ఘన స్వాగతాలతో ఆహ్వానించారు. ఆహా, వకుళమాతది ఎంత అదృష్టం! పరంధామునితో కలిసి నడిచే భాగ్యం ఆమెకు కలిగింది. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు, సకల దేవతలు తరలివచ్చారు. ఆ కమనీయ దృశ్యాన్ని ఇంత రమణీయంగా ఉందని వర్ణించడానికి 1000 నాలుకల ఆదిశేషునికైనా తరం కాదు కదా. ఇక ఆకాశరాజు దంపతుల అదృష్టమే అదృష్టము. విరాట్ పురుషుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసే మహాభాగ్యం ఆ రాజదంపతులకు కలిగింది కదా. అడగకపోయినా ఆకాశరాజు దంపతులకు అంత వరాన్ని అనుగ్రహించిన దేవదేవుడు నాకు ఒక ఆడపిల్లను ప్రసాదించకపోతాడా అని ఆలోచిస్తున్నాను. అనుగ్రహించదలిచాడు కాబట్టే ఆ స్వామి మనల్ని ఇంత దూరం నడిపించాడు. పొద్దుపోయింది, పడుకు. ఒక ఆడపిల్లను ప్రసాదించు స్వామి. ఆ
మీ కూడలికి ఎలా ఉంది? సుఖప్రసవమే అయింది. కానీ ఏమిటి పిన్ని, పుట్టింది ఆడపిల్ల కదా, మళ్ళీ మగపిల్లడేనా? ఓరిని అసాధ్యం కూలా. అందరూ మగపిల్లలు కావాలనుకుంటే నువ్వు మాత్రం ఆడపిల్ల కావాలంటావేందిరా? అదంతేలే పిన్ని, ఇంతకు ఆడపిల్లేనా? ఆ ఆడపిల్లే. అమ్మయ్యా, మరి లోపల నుంచి పసిపిల్ల ఏడుపేమి వినిపించలేదు? పిల్ల తల్లి కులాసాగా ఉన్నారా? తల్లి కులాసాయే, కానీ పిల్లే. పిల్లకి ఏమైంది పిన్ని? పిల్ల ఏడవటం లేదురా. ఏడవడం లేదా? ఇంతవరకు నా చేతులతో ఎంతో మందికి పురుళ్ళు పోశాను, కానీ ఇలా ఏడవని పిల్లని నేను ఇంతవరకు చూడలేదు. పిల్ల సలచనంగానే ఉంది, ఇల్లెగిరిపోయేలా ఏడవడం మానేసింది. నాకైతే ఏం తోసడం లేదు అమ్మగారు. ప్రాణం ఉంది కానీ కదలడం లేదు, ఊపిరి తీస్తుంది కానీ ఏడవటం లేదు. పిల్లకేమైందో అర్థం కావడం లేదు. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమన్నా మొక్కుకుని తీర్చకుండా మర్చిపోయారా ఏమిట్రా? అలాంటిది ఏమీ లేదు పిన్ని, సేవించవలసిన దేవతామూర్తులందరినీ సేవించాం. ఇలా ఎందుకు జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. ఆడపిల్ల కావాలని ఎన్నో కలలు కంది, ఎంతగానో ఆశపడింది, కానీ ఇలా. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద. మీరు నారాయణ సేవకులం, ఈ ఇంట ఒక ఆడపిల్ల పుట్టింది కదూ? అవును స్వామి, కానీ అందరి పిల్లల్లా ఏడవడం లేదు, ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. అవునా? అవును. సరే, నేనొకసారి ఆ పిల్లను చూడొచ్చా? పురిటి గదిలో ఉంది స్వామి.
పర్వాలేదమ్మా. రండి రండి స్వామి. యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణీ తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరి సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం దీవరస్యామూర్తియస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే వశిష్ఠ గోత్రోద్భవస్య కాణాల కృష్ణయార్యా నామధేయస్య ధర్మపత్నీ వెంగమాంబ నామధేయస్య సపుత్రికా నామధేయస్య వెంగమాంబ నామకన్నమోత్త సుమోత్తు వస్తు. అయ్యా కర్ణం గారు, పిల్ల పుట్టిన వేళ విశేషాన్ని బట్టి చూసినా, నక్షత్రాన్ని బట్టి చూసినా, వెంకటేశ్వర స్వామిపై తమకు అమ్మాయికి ఉన్న భక్తి ప్రవర్తనను బట్టి చూసినా, ఈ పాపకి వెంగమాంబ అనే పేరు అన్ని విధాలా సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. వెంగమాంబ 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 చక్కగా ఉందండి. ఏనా కెటగరు ఆ పేరు పెట్టేయండి. ఆ తర్వాత మీరు నోరు తిరిగిన పేరు ఏదైనా పెడితే కోడల పిల్లని పిలవడానికి మేం బాధపడాలి. ఏమంటావు సిల్లమ్మా? రాయదుర్గం అన్నయ్య చెప్పిన తర్వాత కాదనే ధైర్యం మీ బావగారికి లేదులే అన్నయ్య, ఏమంటారండి? అన్నా చెల్లెళ్ళు ఆ పేరే ఖరారు చేసిన తర్వాత నేను మాత్రం ఏమనగలను? ఆ పేరే పెట్టండి బ్రహ్మగారు. అయ్యా కరణం గారు, ఈ బియ్యంలో అమ్మాయి పేరు రాయండి. సుమూర్తికాలే సూర్యాదీనాన్నవాణాంగ్రహాణాంత ఫలా సిద్ధిరాస్తూ వెంగమాంబ. వెంగమాంబ 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 ృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రం అభిరక్షతాదిమం శతం దేవ శరదో వర్ధమాన ఇచ్చ పినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. Yeah.
పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి శ్రీ విష్ణు పత్ని భువనైక మాత వధూవరాభ్యాం భవతు శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః సచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగం త్వం దేవ శరదాం శతం మాంగళ్యదారణ మహోత్తస్సు మహోత్తవస్తు శతమానం భవతి సదాయు పురుష క్షతేంద్రాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంపురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచార్యో కీర్తిం ప్రజాం దదుః. కుజేరు రోహిణి సతివోలే అన్నాడు శాస్త్రగారు. కాబట్టి మనమేదో మనిష్ట ప్రకారం పోవడం కుదరదు. రే గంగా, గంగాధరం. ఆ నాన్నగారు, ఆచార్య తాతయ్య గారి ఇంట్లో కబురు చెప్పొచ్చావా? ఆ చెప్పాను నాన్నగారు, అమ్మమ్మ నిత్య నైవేద్యానికి ఏర్పాట్లు చేసి వస్తానంది. తాతయ్య గారు కూడా భోజనం వేళకు వస్తానన్నారు. సరేలే, అంటే లోపల పెట్టి అమ్మకేం కావాలి చూడు. అలాగే నాన్నగారు. రే పెద్దవా. నాన్నగారు, మన ఇంటి సాకలు వచ్చినట్లేదురా, ఆ నారిగారితో కబురు పెట్టు. అలాగే నాన్నగారు. త్వరగా పరిగెత్తు నారిగా. ఓ నారిగా, అమ్మాయి పుష్పవతి అయితేనే కృష్ణయ్య గారు హడావుడి చేస్తున్నారు. ఆ ముగిస్తే మనవడి బారసాలకు ఊరందరినీ పిలిచి విందు చేస్తారనుకుంటాను. మా బాగా సెలవిచ్చారు. ఎంత మాట, లక్ష్మీ నరసింహస్వామి చల్లగా చూడాలి కానీ మీ మాటలు నిజం చేయను. మరి ఆ ఇంకేటి వారికి కబురు పంపించారా బావగారు? పిల్లల చేత కబురు పెడితే బాగుండదని ఊరుకున్నాను. రేపు నేనే వెళ్ళి అల్లుడు గారికి వియ్యంకుడికి వియపురాలకి చెప్పొస్తాను. అయ్యా కరణం గారు, అమ్మాయిని దీవించే వేళయింది, లోపలికి దయచేసి దయచేయండి దయచేయండి. పుండరీకాక్ష 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 యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః ఆగధేనే వైనం ప్రణయతి బ్రాహ్మణార్చే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వాయ దేవతా మనోవాంఛాఫలసిద్ధిరస్తు.